Hello, my dear foodies. Welcome to Smart Emuna. ఈ రోజు నేను చికెన్ డ్రై రోస్ట్ని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ చికెన్ డ్రై రోస్ట్ కోసం నేను ఇక్కడ 300 గ్రాముల బోన్లెస్ చికెన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోండి. ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వలన మనకి చికెన్ ఫ్రై మంచి కలర్ వస్తుందండి. అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి, నేను 1/2 టీ స్పూన్ వేశాను. అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ చికెన్ పీసెస్కి ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దీన్ని కనీసం 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి చికెన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి. ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్లో నుంచి ఇంకా కొంచెం ఎక్కువగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి చికెన్ పీస్ కొంచెం మెత్తగా అయి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మరలా మూతను పెట్టేసి 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కదపకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, మనకి వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ అనేది దగ్గర పడింది. అలాగే చికెన్ పీస్ కూడా మనకి బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 1 రెమ్మ కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మరలా లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే మనకి చికెన్ డ్రై రోస్ట్ అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది. చూశారు కదా, చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ చికెన్ డ్రై రోస్ట్ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ఎమ్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.